అదే కంటిన్యూ అయిందిలేరా. ఓ, నువ్వు ట్విస్టులు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నువ్వు నోరు మూసుకుంటే బెస్ట్, వెళ్ళరా. లేకుండా ఎందుకుంటాయి? కాన్సన్ట్రేట్ చేసి టోటల్ సినిమా చూడలేకపోయాను, కానీ మధ్య మధ్యలో నేను సర్ది చెప్పి వెళ్ళాక మీరు చాలాసేపు మాట్లాడుకున్నారుగా. ఏం మాట్లాడుకున్నారు? మాట్లాడుకోవడాలు ఏం లేవు, అన్ని పోట్లాడుకోవడాలే. అసలు ఈ పోట్లాడికి రీజన్ ఏంట్రా? రాత్రి నేను నాన్న దగ్గర కూర్చుంటే ఈ ఓదార్పు చాలా అంతే. జనని నాతో హాకీ ఆడటం మొదలుపెట్టింది. హిట్స్ మీద హిట్స్, హై వోల్టేజ్ ఆర్గ్యుమెంట్స్, ఫైర్ అయిపోయిందిరా సొంత పెళ్ళంలా. అలా అంటావేంట్రా? ఉదిన్ నీ భార్య కదా. గుణా, కాఫీ తాగి కాసేపు రిలాక్స్ అవ్వు, ఈలోపు నేను టిఫిన్ రెడీ చేస్తాను. అవును, రిలాక్స్ అవు నాయనా, మళ్ళీ ఆపరేషన్స్కి ఎనర్జీ కావాలి కదా. అన్ని ఓపెన్ హార్ట్ సర్జరీలే కదా. ఆపరా, ఓపెన్ లేదు, హార్ట్ లేదు. హార్ట్ లేదా? ఎవరికి? మొండి కేసు పేషెంట్స్కి. ఓ, హార్ట్ లేకపోతే మొండితనం ఎలా ఉంటుంది? నువ్వు ఆపుతావా? నువ్వు ఆగితేనే యుద్ధం ఆగుతుంది. ఈ యుద్ధాల గోల్ ఏంటి? హార్ట్ వర్సెస్ సర్జన్. నీకు అర్థం కాదులే. రే, నన్ను కాస్త రిలాక్స్ అవ్వనివ్వరా, చంపకు ప్లీజ్. నువ్వెళ్ళు. సరే గుణ, నేను టిఫిన్ రెడీ చేస్తాను. తాతయ్య బానే ఉన్నారంట కదా? అక్కడున్నది ఎవరే? మన డాడీ. ఆయన ఉండగా ఎవ్వరికి ఏం కాదు. నిజమే. అవును, అమ్మ నాన్న గురించి నీకేమనిపిస్తోంది? వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఒక్కటవుతారన్న నమ్మకం నాకుంది. అవునా? కానీ రాత్రి గ్యాప్ దొరికినప్పుడల్లా పోట్లాడుకున్నారనేగా. అవును, అమ్మమ్మకి శివ అంకుల్ చెప్పారు, అమ్మమ్మ నాకు చెప్పింది. అలా పోట్లాడుకుంటేనే మనసులో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి, అన్నీ క్లియర్ అయ్యి వాళ్ళు క్రిస్టల్స్లా మారుతారు. ఇప్పుడున్న ఒపీనియన్స్ మారుతాయి, ఎఫెక్షన్స్ పెరుగుతాయి, అప్పుడే ఇద్దరూ కలిసిపోతారు. అప్పుడు వాళ్ళు గుడ్ పేరెంట్స్, మనం గుడ్ చిల్డ్రన్, మనది హ్యాపీ ఫ్యామిలీ అవుతుంది. ఎస్, డెఫినెట్గా. అమ్మొచ్చింది, నేను మళ్ళీ మాట్లాడతాను. మధు, నువ్వేమనుకోకపోతే కాస్త బయటకు వెళ్తావా? నేను అమ్మమ్మతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. ఇది నాతో ఒంటరిగా మాట్లాడాలి అంటుందంటే అల్లుడి మీద కోపం నా మీద చూపిస్తుందా ఏంటి? నా పీకి పిసికేస్తుందా? ఒంటరిగా అడుగుతుందంటే ఖచ్చితంగా నాన్న గురించే మాట్లాడుతుంది. తిరిగి కలవడానికి అమ్మమ్మ ఒపీనియన్ తీసుకుంటుందేమో. మధు, నిన్నే ప్లీజ్. సరే అమ్మమ్మ, నేను నా ఫ్రెండ్ని కలిసి వస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? నా కళ్ళకు నువ్వు బీపీ షుగర్ లాగా సైలెంట్ కిల్లర్ లా కనిపిస్తున్నావు. అదేంటి, కన్న తల్లిని కిల్లర్ అంటున్నావు? కాకపోతే ఇంకేంటి, ఇంకేంటి మరి? ఆయన గారు తమరికి రోడ్డు మీద కనిపించగానే చాలా ప్రేమాభిమానాలు కురిపించారట. పైగా నా బ్రతుకు ఆయన గారిని వదులుకోవడం వల్ల నాశనమైనట్టు బాధపడ్డారట. అవతల వాళ్ళకి దెప్పి పొడిచే అవకాశం ఇవ్వడంలో నీ ఉద్దేశం ఏంటి? ప్రేమేంటే ప్రేమ? నా కూతురు మెళ్ళ తాళి కట్టిన అల్లుడని కాస్తంత ప్రేమ చూపించాను. మంచోడు కదన్న భావనలో అభిమానించాను. అంతేగాని నీ గురించి అలా నష్టపోయింది, ఇలా అన్యాయం జరిగింది అని నేను చెప్పలేదు. అల్లుడా, కూతురు మెడలో తాళి కట్టిన వాడు అని ఇంకోసారి నా ముందు అన్నావంటే అమ్మవని కూడా చూడను. నేను అతన్ని అనాల్సిన మాటలన్నీ అన్నాను తెలుసా? అన్నావా? అడిగావా? న్యాయం చేయమని యాచించావా? ఇన్ని రోజుల తర్వాత కూడా మీ అమ్మ ప్రేమతో మాట్లాడిందంటే అర్థమేంటి? నేను తప్పుడుదాన్నానే కదా, అలా ప్రపంచమంతా ప్రచారం చేస్తున్నాడు. నువ్వు గనక కఠినంగా మాట్లాడుంటే అతనికి ఆ ఛాన్స్ వచ్చేదే కాదు కదా.
అటు సంధిచ్చి ఇటు నన్ను సముదాయిస్తున్నావా? సంజాయిషులు చెప్పుకుంటున్నావా? కాస్త కాకపోతే కాస్తన్నా ఉండాలమ్మా. అసలు నేను అతనితో ప్రేమగా మాట్లాడానని నీకెవరు చెప్పారే? తనేమన్నా చెప్పాడా? నేను అనవసరంగా తొందరపడి నోరు జారానా? ఇప్పుడు అది ముఖ్యమా? నువ్వు మసలుకున్న తీరు ముఖ్యమా? చూడు, మళ్ళీ ఎదురు పడితే పలకరించినట్టు తెలిసినా నేను ఉపేక్షించను. ఉపేక్షించకపోతే ఉరిశిక్షవే, సరేనా? సరిపోతుంది. అదొక్కటే తక్కువైంది. ఆ నెపమేగా వీటన్నిటికీ కారణం నువ్వు నన్ను హంతకురాలను చేయాలని చూస్తున్నావా? మనసు మార్చుకుంటే మనం కలిసి ఉంటాం, లేకపోతే నీతోనూ దూరం కావాల్సి వస్తుంది. జాగ్రత్త. ఈ అరుపులు కేకులు అన్ని పోతాయి లేదే, నీ అంతట నువ్వే. ఏదో ఒక రోజు మనసు లాగుతుందమ్మా అని చెప్పే రోజు వస్తుంది. మా తాతయ్య హాస్పిటల్లో ఉన్నారు. ఏమైంది? మైల్ స్ట్రోక్ వచ్చిందంట. నేను అన్నయ్య అలా వెళ్ళి చూసొచ్చాం. డోంట్ వరీ, మీ తాతయ్యకి ఏం కాదు. మా తాతయ్య విషయంలో ధైర్యం చెప్తున్నావు, కానీ మరి మన ఫ్యూచర్ గురించి ఏంటి? హామీ ఏమి ఇవ్వవా? ధైర్యం చెప్పవా? నా మీద నమ్మకం లేదా? లేకపోతే ఎందుకు అన్నయ్య వద్దన్న వచ్చి కలుస్తున్నాను? నేను ఆలోచిస్తూనే ఉన్నా, మా పేరెంట్స్ ని కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నా. కొంచెం కొంచెంగా వాళ్ళకి నేను లవ్లో ఉన్నా అన్న విషయం అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తున్నా. వాళ్ళు ఒప్పుకుంటే నువ్వు రెడీనే కదా? నన్ను రెడీనా అంటావేంట్రా? కాకపోతే మీ పేరెంట్స్ అప్పుడేదో అన్నావే సింగిల్ పేరెంట్ డాటర్ అని. దాన్ని ఆన్సర్ చేయడం కోసం ముందు మా పేరెంట్స్ కలవాలి. అప్పుడు నీకు కన్విన్స్ చేయడానికి ఒక సపోర్ట్ దొరుకుతుంది కదా. రెండు ఫ్యామిలీస్ కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. సో ఏదైనా ముందు మా పేరెంట్స్ కలవాలి. పదల్దాం. అయ్యా మాటలు, తాతయ్య చూడడానికి వెళ్తున్నా, వస్తావా? రా. నాన్నకేమీ కాదు, ఊరుకో. నాన్న గురించి రాలేదురా, వచ్చే ఛాన్స్ ఇచ్చాడు ఆయన, అంతే. దీన్ని అవకాశంగా తీసుకొని నిన్ను మళ్ళీ నా కంట్రోల్లోకి తెచ్చుకుంటా. నిన్ను ఆపరేట్ చేసి రిమోట్ నా హ్యాండ్లోకి తీసుకుంటా.